హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను నా కొత్త ప్రాజెక్ట్ కోసం నేను ప్రింట్స్ అయితే తీసుకుంటున్నాను రిఫరెన్స్ కోసం. సో ఈ ప్రింట్ వచ్చేలోపు మనం కొంచెం మాట్లాడుకుందాం గైస్. సో నేనైతే మినియేచర్ ఆర్టిస్ట్ని, నేను ఏ మినియేచర్ అయినా చేస్తాను, ఆర్డర్ ఎటువంటి కస్టమ్ మేడ్ అయినా నేను తీసుకుంటాను అనమాట. సో ఈ రీసెంట్గా నేను చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి డిస్ప్లే మోడల్ చేశాను, రామ్ మందిర్ చేశాను, ఇది సేల్కుంది, అండ్ ఆల్సో కాళీమాత టెంపుల్ కూడా చేశాను, అది కూడా సేల్కుంది. ఇవన్నీ ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది మీరు జస్ట్ కామెంట్ చేయండి, సో దట్ నేను కామెంట్ బ్యాక్ చేస్తాను. అండ్ మీకు ఏ మేనేజర్ కావాలో ఆ మేనేజర్ చేయడానికి నేను ఆర్డర్ టేకప్ చేస్తాను అనమాట. మీరు ఈజీగా కామెంట్ సెక్షన్లో ఆర్డర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ చేస్తుంది ఏంటంటే, బుజ్జి కార్ ఉంది కదా, ఫ్యూచరిస్టిక్ కార్ ఫ్రమ్ మూవీ కల్కి, ఆ కార్ని మినియేచర్ మోడల్ చేద్దామని నేను ప్రింట్స్ అయితే రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్స్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే మోడల్ స్కేల్ నేను అప్పుడే చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ బైక్ మెజర్మెంట్స్ గట్రా ఏమీ ఇంకా తెలియవు. నా ఓన్ ఇమాజినరీ మెజర్మెంట్స్తో అయితే నేను ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నుండే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్లో అయితే ఓన్లీ ఈ క్రాఫ్టే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో ఐవరీ షీట్ అయితే తీసుకున్నాను, ఇది 300 GSM ఐవరీ షీట్. దీని మీద ఏంటంటే కలరింగ్ వర్క్ చాలా బాగుంటుంది, అందుకే నేను ఈ షీట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ టైర్స్ కోసం అయితే నేను ఆల్రెడీ లెన్స్ మార్క్ చేసుకున్నాను, మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే 2 టైర్స్కి 4 వస్తాయన్నమాట. సో ఈ 4 పీసెస్ 2 టైర్స్కి వస్తాయి. మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను, సో కటింగ్ కూడా చేసుకున్నాను. అండ్ ఇవేంటంటే రిమ్స్ అన్నమాట. రిమ్స్ ఏంటంటే అవుటర్ రిమ్ వచ్చేసరికి 25 mm అండ్ ఇన్నర్ రిమ్ వచ్చేసరికి 19 mm నేను తీసుకున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, ఈ స్కేల్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఒరిజినల్ డైమెన్షన్స్ తెలియదు, ఇదంతా ఇమాజినరీగా నేను చేస్తున్నాను. అవుట్పుట్ అయితే బాగా వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ రిమ్స్ అయితే సర్కిల్స్ అన్నీ కట్ చేసేసాను. ఇవేంటంటే ఇది షెల్ అన్నమాట, ఇది టైర్ షెల్. సో అది కూడా బెండ్ చేసేసాను. ఇదేంటంటే ఇన్నర్ సపోర్ట్, చూస్తున్నారా ఆ రిమ్స్ ఫ్లాట్గా ఉండడం వల్ల అవి అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా లేకుండా లెవెల్గా ఉండడానికి నేను ఆ సపోర్ట్స్ ఇచ్చాను. చూడండి ఎంత లెవెల్గా వచ్చిందో ఆ సపోర్ట్ ఇచ్చేసరికి. సో ఏంటంటే దీని చుట్టూ నేను టైర్ని ఇలా ప్లేస్ చేస్తానన్నమాట, అప్పుడు ఇది టైర్ లుక్ వస్తుంది. సో బోత్ సైడ్స్ కూడా ఆ రిమ్స్ వస్తాయి, బోత్ సైడ్స్ కూడా రిమ్స్ అంటించిన తర్వాత ఇది అవుటర్ లేయర్ వేసేసాక ఇలా వస్తుంది, ఇలా ఉంటుందన్నమాట. సో దీని మీద ఇంకొక లేయర్ నేను యాడ్ చేసుకుంటాను, స్ట్రెంగ్త్ పెంచడం కోసం మాత్రమే. సో ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అయితే యాడ్ అయింది, గ్యాప్ వచ్చింది, బట్ ఆ గ్యాప్ని ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇది డీటెయిలింగ్ పార్ట్ కోసం నేను మళ్ళీ 3 పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. ఈచ్ టైర్ మీద ఒక్కొక్క, ఇప్పుడు ఇవి 3 లైన్స్లా ఉన్నాయి కదా, 3 స్ట్రిప్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రిప్పు. సో మొత్తం డ్రాయింగ్ అండ్ డైమెన్షన్స్ వేసిన తర్వాత అయితే ఈ రకంగా కనబడుతుంది. అదేంటంటే 2 mm అండ్ 3 mm 2 mm 3 mm అలా ఆల్టర్నేటివ్గా మార్కింగ్స్ ఇస్తూ నేను డ్రాయింగ్ వేసుకున్నాను. అది అలా ఎందుకు వేసాను అనేది మీకు నెక్స్ట్ లుక్లో అర్థమవుతుంది, చూడండి. వీటిని అయితే సపరేట్ చేసుకున్నాను ముందు. సో ఇది ఒక్కొక్క స్ట్రిప్ ఒక్కొక్క టైర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట బైక్ మీద. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటే, ఆ బైక్ మీద టైర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. సో లేదంటే మీరు ఒరిజినల్ పిక్స్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి. సో మోస్ట్లీ మ్యాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇది కూడా నేను సేల్కి పెడతాను, కంప్లీట్ ప్రాజెక్ట్ అయ్యాక దీని ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అనౌన్స్ చేస్తాను, ఏ స్కేల్లో వచ్చింది ఏంటి అనేది కూడా అన్నీ అనౌన్స్ చేస్తాను. సో పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఈ రకంగా, మొత్తం ఆ షీట్ అంతా అలానే కట్ చేయాలి, మొత్తం కింద వరకు కూడా కట్ చేయాలి, అప్పుడే ఇది టైర్ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట మన టైర్ మీదకి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇది ఎంత టైనీయో, ఎంత చిన్నగా ఉన్నాయో, ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. సో కటింగ్ అయితే మొత్తం స్ట్రిప్ అయితే ఇలా కనబడింది. సో ఆ స్ట్రిప్ని ఇప్పుడు దీని మీద అతికిస్తానన్నమాట, ఈ రకంగా అతికించిన తర్వాత టైర్ ప్యాటర్న్ మనకి కనబడుతుంది. సో ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బెండ్ అవుతాయి అన్నమాట లోపలికి, లోపలికంటే అది బయటికి సైడ్ వైజ్ బెండ్ అవుతాయి, అప్పుడు ఆ ప్యాటర్న్ కూడా మనకి వస్తుంది అన్నమాట, మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఆ రకంగా బెండ్ చేస్తానన్నమాట, ఆ రకంగా బెండ్ చేస్తే మనకి ప్యాటర్న్ చాలా బాగా వస్తుందన్నమాట. సో గైజ్ ఒక టైర్ అయితే అయింది, ఇంకా దీనికి కొంచెం డీటెయిలింగ్ ఉంది, ఆ డీటెయిలింగ్ అయితే రేపు చేస్తాను, ఈరోజు ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కంప్లీట్ అసలు బుజ్జి
కారు ఫస్ట్ అండ్ ఎవ్రీడే నేను బ్లాగ్ షూట్ చేస్తాను, మీకు పోస్ట్ చేస్తాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.